హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్, ఓల్డ్ ప్యాంట్ ఉపయోగించేసి ఏ విధంగా కట్ చేసుకోవచ్చో నేర్చుకుందామండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాత్ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. మెటీరియల్లో వస్తుంది కదా, సో ఆ మెటీరియల్కి వచ్చినటువంటి ప్యాంట్ బిట్ అండి ఇది. ఫస్ట్ ఈ క్లాత్ని ఏం చేస్తామంటే మనము 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. ఫస్ట్ క్లాత్ను వేసుకునే ముందు క్లాత్ డిజైన్ కూడా చెక్ చేసుకోండి. ప్లెయిన్ బిట్ అనుకోండి, మనము అటు ఇటు ఎటైనా లెఫ్ట్ అండ్ రైట్ తీసేసుకోవచ్చు. కానీ ప్రింట్ ఉన్నప్పుడు ఆ ప్రింట్ అనేది అప్వార్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది చూసుకొని జాగ్రత్తగా క్లాత్ అనేది నీట్గా సర్దుకోవాలి. తర్వాత మనము ఆల్తి ప్యాంట్ తీసుకోవాలండి. ఆ ప్యాంట్ని ఈ మెటీరియల్ ప్యాంట్ బిట్ మీద ఇలా నీట్గా ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా సర్దుకోవాలండి. ఈ చివరి వైపు వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇది దేనికోసం అంటే మనం జస్ట్ ప్యాంట్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలి కదండి, సో దానికోసము 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ మొత్తం మనకి 1 పీస్ కాదండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిగినర్స్ అయితే ఇక్కడ వచ్చేసి 2 పీసెస్ అన్నమాట, ఒకటి హిప్ బెల్ట్, ఒకటి లెగ్ పార్ట్ అనేది రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్లీ ఈ లెగ్ పార్ట్ లెంత్ మాత్రమే తీసుకోవాలండి. హిప్ బెల్ట్ ఇవన్నీ ఒకేసారి లెంత్ మార్కింగ్ చేసుకోవద్దండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మధ్యలో ఒక స్టిచ్ అనేది ఉంది ప్యాంట్, అక్కడ మనము ఈ ఒక పాయింట్ అనేది మార్కింగ్ చేసుకునేసి లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. లెగ్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్జిన్ మార్కింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అలవెన్స్ కావాలి కదా. దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకునేసి ఇక్కడ ప్యాంట్ సర్దుకునేటప్పుడు క్రాస్ వస్తుందండి మనకి, ఇలా క్రాస్ లేకుండా కరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చేలాగా ఈ ప్యాంటును సర్దుకునేసి మనము లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాంట్ కిస్తా అనేది కొలుచుకోవాలండి. ఇక్కడ మీరు గమనిస్తే ప్యాంట్ కిస్తా అనేది నాకు 8.5 ఇంచెస్ వచ్చేసింది అన్నమాట. సో ఈ 8.5 ఇంచెస్కి జస్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ అలవెన్స్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సో టోటల్గా 9 ఇంచెస్ అనేది ఈ ప్యాంట్ కిస్తా అండి. ఇప్పుడు మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ కింది వైపుకు ఈ కిస్తా అనేది మనము మార్కింగ్ చేసుకోండి. కిస్తా మార్కింగ్ అంటే ప్యాంట్ అక్కడికే ఆగిపోయింది కదా, మేము అక్కడే మార్కింగ్ చేస్తామని అనుకోవద్దండి. ఈ మనకి కింద ప్యాంట్ బిట్ ఉంది కదా, ఆ బిట్ ఎడ్జ్లో మనము ఈ ప్యాంట్ కిస్తా అనేది కింది వైపుకు మీరు మార్కింగ్ చేసుకోవాలండి. ఈ కిస్తా లెంత్ తీసుకునేటప్పుడు కొంచెం నీట్గా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఒకసారి మనకి కిస్తా లెంత్ అనేది తక్కువ తీసుకున్నప్పుడు ఈ ప్యాంట్ ఫిట్టింగ్ అనేది అస్సలు కుదరదు అన్నమాట. సో అందుకనేసి నీట్గా నిదానంగానే ఈ కిస్తా లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఈ క్లాత్ చివరి వైపు ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి ఈ కార్నర్లో బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది కూడా మనకి కిస్తా మార్కింగ్ కిందకి అన్నమాట. ఈ చివరి వైపులో ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసుకోవాలి, ఈ కార్నర్లో ఇలా క్రాస్గా వచ్చేసి ఆ రౌండ్ షేప్లో ఈ కిస్తా అనేది కట్ చేసుకునేటప్పుడు మనకి ప్యాంట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ అయితే కుదురుతుందండి. ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వైపు మనము హిప్ బెల్ట్ అనేది మెజర్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్యాంట్ వెంబడి జస్ట్ ఒక 1.5 ఇంచెస్ అండి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లెగ్ పార్ట్ అండి కింది వైపు నుంచి పై వైపు కూడా జస్ట్ 1.5 ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకునేసి ఈ కార్నర్ నుంచి చివరి వైపుకి, అంటే మరి మనకి ఈ లెంత్ వైపుకు పోకుండా ఈ కిస్తా పాయింట్ వరకే ఇలా క్రాస్గా మార్జిన్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలండి. లెగ్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఇట్లా నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. కేవలం 20 మినిట్స్లోనే మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ సరితా మోడీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ప్యాంట్కి లెగ్ పార్ట్ అనేది పూర్తిగా కట్ చేసుకున్నాం కదా, సో నెక్స్ట్ హిప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం.
హిప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఇందాక చూపించాను కదండి, ఈ మనకి అటువైపు కార్నర్లో క్లాత్ మిగిలి ఉంటుంది కదా, సో ఆ క్లాత్లో హిప్ బెల్ట్ తీసుకుందాం. ఈ క్లాత్ కూడా ఫోర్ ఫోల్డ్స్ ఉందండి. ఈ క్లాత్ని ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, ఎక్కువ తక్కువ ఉంటాయి కదా కటింగ్లో, అలా లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోవాలండి. నెక్స్ట్ ఈ ఆల్తీ ప్యాంట్ తీసుకోవాలండి. ఆల్తీ ప్యాంట్కి ఇప్పుడు పైన మనకి నడుం పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనకి పైన నాడాకు కుచ్చుకుచ్చు లేకుండా నాడా అంతా ఫ్రీగా చేసుకునేసి ఫోర్ ఫోల్డ్స్ వేసుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉందో హైట్ అనేది కొలుసుకోవాలండి. ఇక్కడ హైట్ నాకు 8 ఇంచెస్ వచ్చింది చూడండి. ఈ పైన కింద చివరి వైపు నుంచి పై వరకు 8 ఇంచెస్ హైట్ ఉంది. సో ఈ 8 ఇంచెస్ హిప్ బెల్ట్ లెంత్ ప్లస్ పైన మనకి ఈ నాడా వేసుకోవడానికి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి కదండి, సో ఆ ఫోల్డింగ్కి ఒక 2 ఇంచెస్ లేదు క్లాత్ తక్కువ ఉందంటే 1.5 ఇంచెస్ వేసుకునేసి మొత్తంగా టోటల్ ఈ 8 + 1.5 అంటే 9.5 ఇంచెస్ హిప్ బెల్ట్ అనేది మెజర్ చేసుకుందామండి. ఇక్కడ మనకి 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 మడతలుగా వేసుకోవాలి ఈ ప్యాంటు బిట్టును కూడా. టోటల్ హిప్ అనేది మనకి పొడవు అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ ఇంత వచ్చింది, కానీ మనకి ఇది 4 భాగాలు అనేది విడివిడిగా ఉంది క్లాత్, సో అన్నీ మనం కలిపి జాయిన్ చేసుకోవాలి కదా, సో ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరమవుతుంది. సో ఈ అసలు మెజర్మెంట్కి దాని పక్కన ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా, ఈ జాయింట్స్ అన్నిటికీ కలిపి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్జిన్ చేసుకోవాలి అండి. లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఈ పైవైపు హైట్ కూడా హిప్ బెల్ట్ అనేది ఎంత ఉందో చూసుకుందామండి. ఇందాక చెప్పుకున్నాం కదా 9.5 ఇంచెస్, సో అక్కడ ఒక మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసుకుందాం. ఈ హిప్ లెంత్ అనేది మరి ఎక్కువ క్లాత్ ఉంది కదా అనేసి ఎక్కువ లూజ్ పెట్టుకోవద్దండి. మనము ప్యాంట్ అనేది కట్టుకున్నప్పుడు ఈ నడుము దగ్గర కుచ్చు కుచ్చు అనేది ఎక్కువగా వస్తుంది, సో అలా లేకుండా మీ హిప్ అనేది లూజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకునేసినామంటే ఈ ప్యాంట్ ఫిట్టింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ పార్ట్కి పైన మనం రోప్ ఎక్కిస్తున్నాం కదండి, ఆ బెల్ట్కి క్లాత్ తక్కువ వచ్చేసింది, సో నేను ఆ బెల్ట్ కోసం కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే కట్ చేసుకున్నానండి. ఈ క్లాత్ని మనము ఈ విధంగా కట్ చేసుకుని పైకి ఎక్స్ట్రా జాయింట్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చివరిగా కూడా ఈ మొత్తం అయిపోయింది కదా హిప్ పార్ట్, లెగ్ పార్ట్ అనేది అయితే కట్ చేసుకుందాం. సో లాస్ట్లో ఇక్కడ మిగిలిన ప్లీసులతో కూడా మనం జస్ట్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టుగా పెట్టుకునేసి ఈ క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇది దేనికోసం అంటారా, మనకి ఇప్పుడు నాడా కానీ కావాలి కదా, తాడు అంటారు లేదా కొన్ని చోట్ల నాడాలు అంటారు, సో ఆ క్లాత్ ఆ రోప్ కుట్టుకోవడానికి ఈ చిన్న చిన్న పీసులు ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసుకొని 1 బై 1 జాయిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. టోటల్గా నార్మల్ ప్యాంట్ అనేది కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సరిత మోడీ ఛానల్.